వినుకొండ మండలం కోటప్పనగర్ గ్రామంలో ఐటీసీ నాబార్డ్ ద్వారా నిర్వహించిన డబ్ల్యూడీఎఫ్ వాటర్షెడ్ అగ్రికల్చర్ వర్క్షాప్ లో ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయానికి ఐటీసీ వారు రైతులకు అవగాహన ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు ఒక ఆర్గానిక్ రైతుగా గర్విస్తున్నాను అని అన్నారు. అనంతరం ఐటీసీ వారికి అభినందించారు. కొంత సైంటిస్టుల ద్వారా ఆర్గానిక్ సంబంధించి డిఏపిని కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా శాంపిల్గా తీసుకొచ్చి నేను వాడటం జరిగింది. అది కూడా కొంతమేరకు ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన కానివ్వండి, పెద్దల ఆలోచన కానివ్వండి, సైంటిస్టుల ఆలోచన కూడా ఏదో రకంగా మనం ఫస్ట్లో అయితే మనకు మాగాడి వచ్చినప్పుడు మన అందరూ తెలుసు అంజిరెడ్డి అని వాళ్ళకి మనం 2 కట్టలు 3 కట్టలు ఇస్తే పండేది ఎక్కువ మనం డిఏపి కానీ యూరియా కానీ. ఈ రోజున మనం మరలా వచ్చేవరకు 8 కట్టలు 9 కట్టలు వేస్తున్నాం. పైగా పైన అయితే అసలు మనం మందు కొట్టేవాళ్ళం కాదు. తొలి సంవత్సరాల్లో ఈ రోజున 5 సంవత్సరాలు 5 సార్లు 6 సార్లు 7 సార్లు కూడా పై మందులు కొడుతున్నారు. అంటే ప్రతిదీ కూడా కింద నుంచి నారుమడి పెట్టిన రోజు నుంచి మనం కోసే వరకు కూడా ఈ పై మందులు, ఈ విష పదార్థాలు కొట్టడం వలన ఈ వరి అనండి, ఆ వరిని తిన్నటువంటి గేదెలు, గేదె పాలు కూడా విస్తృతమవుతున్నాయి. చాలా మంది అనుకుంటారు మన ఇళ్లలో గేదెలు మన పల్లెటూరులో పాలని, ఈ పాలల్లో కూడా ఈ తినేటటువంటి ఆహారం అయ్యి ఆహారాన్ని తింటున్నాయి కాబట్టి ఆ వరిగడ్డిలో కూడా ఈ విషం ఉంది. ఆ తినేటువంటి ఆహారం ఇచ్చినటువంటి పాలలో కూడా విషం ఉంది. అన్నిటికి మించి ఈ మధ్య మీరు అందరూ చదువుకొని ఉంటారు తల్లి పాలు కూడా విషం అయితే అని చెప్పారు. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. సైంటిస్టులు ఆలోచన చేసి మన తల్లి సనుబాలులో కూడా పాయిజన్ ఉందన్న. ఎందుకుందా అంటే మన కూరగాయలన్నీ విషం, మన తినే వరి బియ్యం కూడా విష పదార్థం అయిపోయింది, మనం తాగేటటువంటి పాలల్లో వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మన శరీరంలో పోతున్నాయి కాబట్టి మన శరీరంలో మనం తినే ఆహారం ద్వారా ఈ పాలు వస్తున్నాయి. ఈ పాలు పిల్లలకు విషం అవుతున్నాయి. దీని అన్నిటినీ మనం జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోయే కంటే కూడా మనం తినేటటువంటి ఆహారంలోనే మార్పు రావాలి. గ్రామాల్లో ఉన్నోళ్ళకి కూడా ఈ రోజున మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆహారమే. మనకి శారీరక శ్రమ అయితే ఇప్పుడు మన ఊర్లో ఉన్నారు, అందరూ కష్టపడతారు. వరకు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. కనీసం పొలం వెళ్తారు, లేకపోతే పశువుల దగ్గరికి వెళ్తారు. ఏదో ఒక శారీరక శ్రమ ఉంది మనకి. కానీ తిని అవలంబించినట్లయితే ఆ భూమి సారవంతం అయ్యే దాంతో పాటుగా మనకు కూడా మంచి ఆహారం లభిస్తుంది. తద్వారా మన ఆరోగ్యం బాగుపడుద్ది అనేది శాస్త్రజ్ఞులు చెప్పేటటువంటి విషయాలు. దాన్నే ఐటీసీ వారు అవలంబిస్తున్నారు. మనం కూడా సాధ్యమైన మేరకు అవలంబించేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన కొచ్చెల దగ్గర తిరుమలరావు గారని ఒక పాప మహానుభావుడు చనిపోయాడు. ఆయన ఈ ప్రాంతంలో నాతో పాటు అనేక మంది రైతులకి ఈ ఆర్గానిక్ వ్యవసాయం అనేది మనకి చెప్పడం జరిగిందమ్మా. నేను 7 సంవత్సరాల క్రితం మనం మీ అందరికీ తెలిసి ఇక్కడ మనం మాగాడే పండిస్తా ఉన్న చెరువు కింద, అది ఆవుల ఉత్పత్తి ద్వారా మాత్రమే, ఆవుల ఎరువు ద్వారా మనం ఎరువును తయారు చేసుకోవచ్చు. ఆవు పిడకలు చేసి ఆ పిడకల్లో మన పెసరపిండిని కలిపి దాన్ని మళ్ళా వంటలుగా తయారు చేసి దాన్ని నలిపినట్టయితే మనకి ఎరువు తయారయ్యేది. దానితో పాటుగా పాత పద్ధతులు ఉన్నాయి, మన అన్నోళ్ళకి తెలుసు, బావాళ్ళకు కూడా తెలుసు. మన చెరువు కింద మాగాడప్పుడైతే మనం అక్కడ ఉన్నటువంటి ఎంపలాకు, ఈలగాకు, తంగిడాకు ఇవన్నీ వేసి తొక్కిచ్చి మురగబెట్టేవాళ్ళం. ఆ మురగబెట్టిన తర్వాత ఈ నాటేసి నాటు పైపాటుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆవుల పేడతో తయారు చేసినట్టు ఎరువులు కలుతాం. మరి పైపాటుగా వచ్చేవరకు మనకు తెగుళ్ళకు సంబంధించి కూడా ఒక 15 నుంచి 20 రకాలైనటువంటి ఇట్లాంటి ఆకులన్నిటిని కూడా కోసి దంచి దాన్ని మొత్తాన్ని కూడా ఒక 200 లీటర్ డ్రమ్ములో వేసి దానిలో నీళ్లు పోసి దాన్ని బాగా నానబెట్టి దాంట్లో మరలా ఆవు పంచకాన్ని పోస్తారు. పోసి మనం కనుక కలయి తిప్పినట్లయితే ఒక ద్రావకం తయారైంది. దాన్ని మనం పైపాటుగా పవర్ స్ప్రేలో కానీ నీటిలో కానీ మనం పైపాటుగా కొట్టినట్లయితే ఈ తెగుళ్ళు రాకుండా ఉంటాయి. కింద బలానికి ఐటీసీ వాళ్ళు చాలా పెద్ద సంస్థ వారి గురించి చెప్పిన లేదు. మన గ్రామానికి సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మన వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిలో తీసుకొచ్చి గ్రామాలు మరి మన పొలాల్లో కూడా గట్లు వేయటం కానివ్వండి, అదేవిధంగా మన చెరువును అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, ఎక్కడన్నా మనం పొలాల్లో కనుక బావులు దూకున్నట్టయితే దానికి సంబంధించి కూడా ఐటీసీ వారి సౌజన్యంతో ప్రమాణంగా మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మన గ్రామానికి సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మన వాళ్ళందరూ కూడా చెప్పాలి.